ఈరోజు మా ఫ్యామిలీలో మా తమ్ముడికి చెల్లికి చెవులు కుట్టే ఫంక్షన్. మా మేనమామ కృష్ణంరాజు ఊరందరూ ఆశ్చర్యపోయి చూసేలా ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా జరిపించడానికి అన్ని లాంఛనాలు తీసుకుని కుటుంబ సమేతంగా వస్తున్నాడు. అత్త, అన్నదాత పుస్తకంలో మా మామయ్య ఫోటో వేశారు, చాలా అందంగా ఉన్నాడు కదా. అందరూ కలిసి వాడికి దాన్నే కట్టబెట్టేలా ఉన్నారు. ఆ పిల్లకిచ్చి చేసేస్తే మనమంతా చూస్తూ ఊరుకుంటావా? మన రాధమ్మే తమ్ముడు కాబోయే పెళ్ళం, దీన్ని ఎవరు మార్చడానికి వీల్లేదు. తమ్ముడు మనమ్మ కడుపును కదా పుట్టాడు, పిన్ని కడుపును పుట్టాడో ఏంటి? రచ్చబండలో చర్చి మొదలైంది మాయా. చూసావుగా, ఊరికొస్తే ఐదుగురు అక్కా చెల్లెళ్ళు ఒకటిగా ఉన్నట్టు నటించేస్తుంటారు. కానీ లోన్ రెండు పార్టీలు, ఒకటి ఈ పార్టీ, ఒకటి ఆ పార్టీ. చెవులు కుట్టే పని అయితే తర్వాత చూడు, వీళ్ళ కుట్టి చంపుతారో. ఇలాంటి తాతయ్య మేనమామలు దొరకడం పిల్లల దృష్టి. నెక్స్ట్ నువ్వే. ఎందుకు రాలుడు, నెల్లో పెరిగిపోద్ది చూడు. రండి రండి, ఆమె నా పెద్ద కూతురు, ఆమె నా రెండో కూతురు. కూర్చో కూర్చో, ఈరోజు ఒక్కరోజే కదా, ఆ తర్వాత జీవితాంతం నీకిది కల్లో కూడా జరగదు. ఈ ప్లేస్ ని నాకు రిజిస్టర్ చేసి పట్టా కూడా ఇచ్చేశారు, అర్థమైందా? గొప్పగా చెప్పావు. ఎలాగుంది? అదిరిపోయింది బంగారం. ఓ, అదిరింది. నీకు నచ్చిందా? ఏంటి, నీ తమ్ముడు వాళ్ళకి మాత్రం ఇలా ఇస్తాడా? చాలే రా, ఇక్కడ కూర్చుందాం. వాడు పెట్టుపోతలు అన్ని చేస్తున్నాడు. వాళ్ళని చూడండి, మూతులు తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. పిల్లలకి పెద్ద ఆవిడ చేత ఆశీర్వాదం ఇప్పించండి, వందేళ్లకి దగ్గరలో ఉంది కదా. ఒరే తమ్ముడు, ఇలా రా. అక్క పిల్లలకి ఎన్ని తులాలు పెట్టావు? ఇద్దరికి కలిపో 18 తులాలైంది. రాధమ్మకి చెవులు కుట్టినప్పుడు మా నాన్న 6 తులాలే పెట్టాడు. నీ కూతురికి 18 తులాలు పెట్టాలంటే అదేమో సిటీలో పుట్టిందా? ఎడబే, చేయదలుచుకుంటే అందరికి సమానంగా చేయాలి. ఇదేంటిది ఒకళ్ళకి ఎక్కువ? అదే కదా మొదలెట్టేశారా? ఎప్పుడు చెయ్యినోళ్ళు వదిలేసి చేసే వాళ్ళని తిట్టడం మానవాళ్ళకు ఉన్న రోగం. స్మాల్ మమ్మీ, నీ కూతురు మెళ్ళో చూడు. మమ్మీ, నీ కొడుకు మెళ్ళో చూడు. ఎలా తమ్ముడు? డోంట్ టాక్, యు సీ. ఏంటి మామయ్య గారు, మా కూడానా? సరే వేయండి. అన్నా తమ్ముడు మధ్య 1,25,000 సమస్యలు ఉండొచ్చు బాబు, కానీ ఇంట్లో ఏదైనా విశేషం అంటూ వస్తే నువ్వు వస్తే అతను రావడం మానేస్తాడు, అతను వస్తే నువ్వు రావడం మానేస్తావు. విరిగింది అత కదా మామయ్య గారు, మీరు పట్టించుకోకండి. తామర పూల చంద్రయ్యని, మల్లె తావుల సూరయ్యని ఒకటిగా చేయడం నా బాధ్యత. ఇప్పుడు అర్థమైందా అమ్మమ్మ, మా ఈ మాందరికి చేయలేని ఎందుకు కొన్నాడు? ఈ ఖర్చు అంతా ఇప్పుడు అవసరమా? ఇది ఖర్చు కాదమ్మా, జమ చేయడం. జమ చేసుకున్న డబ్బు ఎప్పటికైనా ఖర్చు అయిపోతుంది, ఖర్చు గాని జమ బంధుత్వమే. ఇవ్వకుంటే మన ఇద్దరికి నిద్ర పట్టదు కదా చిన్నబాబు, ఆ మాట మీదే ఉండు, మారుద్దు. అలాగే మరి రాధమ్మని సొంత కూతురు, నేనేమో మారక్క కూతుర్ని, దాన్ని చేసుకుంటావు అని అందరూ అంటున్నారు. ఆ మాట నిజమేనా? మాయా, ఎవరు చెప్పినా ఇను, నేను చెప్పిందే ఇను. చుట్టాల పిల్లను మాత్రం చేసుకోకు. భోజనం ఈరోజు బ్రహ్మాండం, పని చేయకుండా కొడుకు సంపాదనలో దర్జాగా కూర్చొని తినడం సుఖంగానే ఉంటుందిలే. చిన్నబాబు, వ్యవసాయం నీకు అప్పచెప్పాను, బాధ్యతగా చూసుకుంటున్నావు, అదే విధంగా కుటుంబ బాధ్యతలు నీకు అప్పచెప్దాం అనుకుంటున్నా. ఊరుకున్నా, 50 ఏళ్ళుగా నేనే చూసుకుంటున్నాను కదా, నువ్వు నాకంటే తెలివిగా జాగ్రత్తగా చూసుకుంటావని. ఎప్పటికైనా నా కుటుంబంలో అందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని దాన్ని ఇంట్లో తగిలించాలి, అదే నాకు పెద్ద ఆశ. అప్పుడే నేను చనిపోయే రోజు కూడా రుద్రరాజు బలి గొప్పగా బతికి చచ్చిపోయాడు రా అని 10 మంది చెప్పుకోవాలి. మాటలు ఇంతకంటే కష్టమైన బాధ్యత ఇస్తున్నారా? ఏంటంటే మీ అమ్మలిద్దరిని, మీ అక్కయ్యల 5 గురిని
కండ తడి పెట్టకుండా చూసుకో. నేను కండ తడి పెట్టుకుని ఉంటే చాలు. ఈ సరుకులు పెట్టుకుని సంతలో అమ్మితేనే కదా డబ్బులు వచ్చేది. ఏ రోజు మూటలు ఎక్కించుకోడు. మీలాంటి కుర్రాళ్ళైనా అడగాలి కదా. బులబాయ్ మాయా బండి ఎక్కించామని పెరిగి పెద్దదాయి నీడిస్తుంది. ఏంటి బావా అల్లుడు కోరుకుంటే ఎట్లా పంచాలి బాగా జరిగాయి. పక్క వెళ్ళదు. నువ్వు నడి రోడ్లో నుంచో మేము ఆరు కొట్టామండి. బండి దిగిపోతే పోలీసు వాళ్ళు పిలుస్తాను. నేను సింగంత్రి సూర్యని పిలుతాను. ఏదో పెద్ద బయట నడుతున్నట్టు సరణగిరిపోతున్నావంటే నీ పని కట్టొస్తే నీ కాలింది కదా. మరి మా పని కట్టొస్తే మా కాలదా. మూటలు ఎందుకు ఎక్కించుకోలేదు. మూటలు ఎక్కిస్తే ఏడుగురు ఎక్కించలేవు. కలెక్షన్ లేదని మా ఓనర్ తిడుతున్నాడు. నన్నేం చేయమంటావు. ఏమి ఓనర్కి బూత పనిలేదా. ఏ ఊరు టౌను. మరి అలాగే ఉంటుంది. ఆ మూట్లో ఉన్న కూరగాయల్ని పండించడానికి ఎంతమంది కష్టపడి చెమటొడిచారో తెలుసా మీకు. ఎప్పటి నుంచి చేస్తున్నావండి ఉద్యోగం. 15 ఏళ్ళుగా. ఒక్కరోజు రైతులా బతికి చూడు. వద్దులే ఒక్కరోజు రైతుతో బతికి చూడు. అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో. మర్యాదగా చెప్తున్నా మూట్లు ఎక్కించుకో. ఇక మీద ఇలాంటి బస్సులు వెనకాల సీట్లు ఉండకూడదు అంతే. బులబాయ్ మాయా రెండు సీట్లు పీకి పారే. ఓకే మాయా. ఏయ్ తప్పులే ఇస్తురు పడి. మాయా అగ్రేసి మీరు 100 ఏళ్ళు సల్లగా మాట్లాడు. సీట్లో కూర్చో లేత పడుకో. అరే తెల్ల తోలు తోరసాని నీ కళ్ళే ఎర్ర చేశావే. ఏం డ్రైవర్ సీట్ కూడా తీసానా. ఆడి సీట్ తీస్తే చీటీ చిరిగిపోద్ది. కాదే పాపం అవ్వని దారిలో దింపేస్తారేమో అందుకని ఎక్కడ దిగుతుందో. సూపర్ మా అవ్వ దిగే వరక ఈ గువ్వ దిగే వరక మాయ. ఓహో గువ్వే తప్పులే తప్పే లేదు. అవును మాయా మన ఆడి గారు అక్కడ ఉంది. ఏసీ కూడా వేసేసి వచ్చాను. కనపడకుండా చంపేనే. అరే తెల్ల తోలు దోరసాని నీ కళ్ళే ఎర్ర చేసే. రూపాయినరే ఇచ్చారు. బ్యాలెన్స్ 50 పైసలు. చిల్లర లేదమ్మా ఉంటే దాచిపెట్టుకుంటానా. టికెట్ 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 ఎక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి నీకు తెలియదేంటి ఈ పిల్ల. మర్చిపోకండి. చిల్లర రాలేదమ్మా వస్తే ఏమనండి. మాయా నాకు తెలిసి ఇది పిసినార్ సంఘానికి ప్రెసిడెంట్ లాగుంది. నిజానికి దీన్ని కట్టుకున్నవాడు ముట్టుకోకుండా చచ్చిపోతాడు. ఈ పాప గురించి ఏమన్నా అంటే పళ్ళు పడతాయి మూసుకో. ఇంతకు ముందు ఈ అమ్మాయిని ఎక్కడ చూసానే. ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎప్పుడూనే అబ్బాయిలకి చూసినట్టుగానే ఉంటారు. అయ్యా ఈయన మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు. అబ్బాయి గురించి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. కాలేజీకి వచ్చి స్పీచ్ ఇచ్చారంటే స్టూడెంట్స్ కొంచెం మోటివేషన్ గా ఉంటుంది సార్. అయ్యా స్టేజ్ అనే స్పీచ్ మనకు భయం అండి. అరే అంత భయం ఎందుకురా నువ్వు చేసేదే చెప్పు. ఫంక్షన్ ఎప్పుడు పెట్టుకున్నారు. మార్చి 27 సార్. సార్ మార్చి 27 మనకు పని ఉంది కదా అండి. 27, 28, 29 బొండాలు తెంపడం. చూడు తాత 31, 1 అరటికెళ్ళ పోయడం. తరువాత ఈనాటి ముఖ్య అతిథి చిన్నబాబు వ్యవసాయం నాకు ఆశ కదండి ప్రాణం.
పండించడాన్ని ఇష్టపడు. వ్యవసాయం మన జీవనం. నాగలి పట్టినోడే నారాయణుడు. రైతుని చేయకు నిర్లక్ష్యం. నా లక్ష్యం ఏంటంటే పల్లె నుంచి సిటీకి వెళ్ళిన యువకుల్ని మళ్ళీ పల్లెకి తేవడమేనండి. ముఖ్య అతిథి ఆదర్శ రైతు శ్రీ కృష్ణరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నా గురించి కూడా రెండు మాటలు. వెల్కమ్ సార్. నమస్కారం. అంతా భోంచేశారా? మట్టి పిసుకునే చేయి కదా. మొదటిసారి మైక్ పట్టుకున్నానేమో, ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు. మీరు చేసిన డప్పు డాన్స్ చాలా బాగుందండి. పెద్దవాళ్ళు మడి నుడి ఒకటేనంటారు. మంచి విత్తనాల్ని మడిలో చల్లితే అది 100 రెట్లు ఫలితం ఇస్తుంది. నుడి అంటే ఓ మంచి మాట. అది మీలాంటి విద్యార్థులకు చెప్తే 100 రెట్లు ఫలితం ఉంటుంది. అందుకే వాళ్ళు పిలవగానే వచ్చాను. మామూలుగా మన పిల్లల్ని నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటూ వ్యవసాయాన్ని ఒక ఆప్షన్గా కూడా ఇవ్వట్లేదు. కానీ నా చిన్నప్పుడు మా నాన్నేమో నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా లేదా రైతు అవుతావా అని అడిగారంట. నేను రైతునే అవుతానన్నానంట. అందుకే నేను ఈరోజు ఆప్షన్ ఇచ్చిన నాన్నకి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమంటారు? మన దేశంలో వ్యవసాయమే ఇండియాకి వెన్నెముకని చెప్తూ ముందు కనిపించకుండా వెనకే దోసి పాడేశారు. ఇది అర్థం చేసుకోకుండా మనం బతుకుతున్నాం. కొంతమందికి ఇది అర్థమై ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయానికి వస్తే బతకడం చేతకాని వాడిని వాడిని చూసి నవ్వుతున్నారు. కొంతమంది అయితే వ్యవసాయం చేసేవాడికి పిల్లనే ఇవ్వకూడదని పట్టుబడుతున్నారు. ఓకేనా? విదేశాల్లో చదువుకున్నవాడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ఇండియాలో మాత్రం చదువుకున్నవాడు వ్యవసాయం చేయకూడదు, చదువుకుని వాడు మాత్రమే వ్యవసాయం చేయాలనేది తలరాత అయిపోయింది. నేను వ్యవసాయాన్ని రైతుల్ని గొప్పగా చెప్పడానికి ఇక్కడికి రాలేదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మీథేన్ గ్యాస్ అని, మాథేన్ గ్యాస్ అని, సైతాన్ గ్యాస్ అని వ్యవసాయాన్ని రైతుల్ని నాశనం చేయడానికి ఒక గ్రూప్ బయలుదేరింది. మాయా మాయా, నీకెందుకు వచ్చింది? ఇది ఉన్నవాళ్ల డయట్, లేని వాళ్ల పస్తులు. ఏ రోజు ఒకటి కదన మీకు అర్థమవుతుందో ఆ రోజే కష్టపడి పండించే వాళ్ళని రేషన్ బియ్యం కొనుక్కు తినేట్టు చేయడం ఎంత పెద్ద దేశ ద్రోహమో మీకు అర్థమవుతుంది. దేశ ద్రోహం అని చెప్పి నిన్ను లోపలాడేస్తారు మాయా. ఎందుకు భయపడతారు? ఏం చేస్తామంట? ఆ రోజుల్లో ఎవరో మహానుభావుడు హరిత విప్లవం అని మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు హరితము లేదు, విప్లవము లేదు. ప్రజలు, నాయకులు, శాస్త్రవేత్తలు ఈ ముగ్గురు ఒకటైతేనే దేశం బాగుంటుంది. ఏ రోజు యువకులు వ్యవసాయం, రాజకీయం ఒక ప్రొఫెషన్ అనుకుంటారో ఆ రోజే ఇండియా అగ్రరాజ్యం అవుతుంది. ఒక్కో అగ్రికల్చర్ ప్రొడక్ట్ కి ఒక గవర్నమెంట్ మార్కెట్ ఉండాలి. అప్పుడే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. ఈ రోజు ఒక రైతు చావు, ఏదో రోజు లక్షలాది మంది చావు. అచ్చరే, రైతులు మనమెందుకు చావాలి? పనికి మళ్ళీ వాళ్ళంతా ప్రాణాలతో ఉన్నప్పుడు మనమెందుకు చావాలి? పుట్టించేవాడు దేవుడైతే పండించేవాడు దేవుడే. మనం అంతా రైతులమని కాలర్ ఎగరేసుకొని తిరగాలి. తమ్ముళ్ళు, మీరు ఇంజనీర్లు అవ్వండి, డాక్టర్లు అవ్వండి, లాయర్లు అవ్వండి, అంతెందుకు? రాజకీయాలు కూడా చేరిపోండి, కానీ వ్యవసాయం కూడా చేయండి. నాకు తెలిసినంత వరకు వచ్చే ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ గెలుస్తామన్న దానికంటే వచ్చే సంవత్సరాల్లో ఎంతమంది వ్యవసాయం చేస్తామన్నదే ముఖ్యం. ఇలా చేస్తే మనకి మంచిది, మన దేశానికి మంచిది. ఇది మీరు చప్పట్లు కొట్టాలని చెప్పట్లేదు, మనం చేయిచేసే పరిస్థితి రాకూడదని చెప్తున్నాను. కాబోయే రైతులు అందరికీ నా శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నమస్కారం. అయ్యా, బాబు బాగా మాట్లాడాడు. నీ స్టూడెంటే కదా సార్. అబ్బా, ఏ విరగదీసావు! ఈ ఆళ్ళు నువ్వు మాట్లాడిన మాటలకు 100 బంగారు కాసులు ఇవ్వచ్చు. బంగారు కాసులేం వద్దు, కానీ బంగారం లాంటి అప్పుల ఏ బస్సులో వెళ్తుందో కనిపెడితే చాలు బుల్లబాయ్. అది నాకు వదిలేయి.